నమస్కారం వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు కోలాహలంగా ప్రారంభమైన సిటీ ప్రాపర్టీ షో సొంత ఇంటి కలలను సాకారం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చిన ప్రముఖులు తొలి రోజునే సందర్శకుల తాకిడి బందర్పోర్టు నిర్మాణం కోరుతూ అఖిలపక్షాల బంద్ ప్రశాంతం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన అఖిలపక్ష నేతలు పోర్టు సాధించే వరకు పోరాటం సాగిస్తామని స్పష్టీకరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న వంగవీటి రాధాకృష్ణ జగన్ రాక కోసం విస్తృత ఏర్పాట్లు రాధా వెంట పార్టీకి పెరిగిన వలసలు సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకునే వారికి సిటీ ప్రాపర్టీ షో దోహదపడుతుందని మున్సిపల్ కమిషనర్ రవిబాబు వడా వైస్ చైర్మన్ విజయ్ కుమార్ అన్నారు. చాలా మందికి అవగాహన లేక సొంత ఇంటిని సమకూర్చుకునేందుకు ఇబ్బందులు గురవుతున్నారని వారు పేర్కొన్నారు. అన్ని వర్గాల వారికి ఉపకరించే విధంగా ఈ ప్రాపర్టీ షోను ఏర్పాటు చేసిన సిటీ ఛానల్ను వారు అభినందించారు. సిటీ ఛానల్ మీ టీవీ డి ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో ప్రారంభమైంది. బెంజ్ సర్కిల్ సమీపంలోని వేదిక కళ్యాణ మండపంలో మూడు రోజుల పాటు కొనసాగే ఈ ప్రాపర్టీ షోను మున్సిపల్ కమిషనర్ జి రవిబాబు ప్రారంభించారు. విజిటిఎం ఉడా వైస్ చైర్మన్ జి విజయకుమార్ స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించారు. అనంతరం ప్రాపర్టీ షోలోని పలు స్టాల్స్ ను ప్రారంభించారు. ఆయా స్టాల్స్ ను సందర్శించి వారి వారి వెంచర్స్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ జి రవిబాబు మాట్లాడుతూ సిటీ ఛానల్ మీ టీవీ డి ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీడియా భాగస్వామ్యంతో ఈ ప్రాపర్టీ షో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ రంగం పట్ల అవగాహన కల్పించేందుకు ఈ తరహా ప్రదర్శనలు ఉపకరిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. నగరంలో ఉన్న వారితో పాటు పరిసర ప్రాంత గ్రామాలకు చెందిన వారు కూడా ఈ ప్రదర్శనను సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ మీడియా పార్ట్నర్షిప్ తోటి ఇవాళ ఈ ప్రాపర్టీ షో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే మరి ఈ రియల్ ఎస్టేట్ ముఖ్యంగా ఇండివిజువల్గా ఫ్లాట్స్ కొనుక్కోవటానికి ఖాళీ స్థలాల్లో ఇంటి స్థలాలు కొనుక్కోవడం కోసం లేదంటే అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనుక్కోవడం కోసం ఎక్కడ ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ తోటి రిలేటర్స్ మార్కెట్లో ఉన్నారు వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి అంటే వాళ్ళు ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఇస్తూ వాళ్ళు ఈ మార్కెటింగ్ చేస్తున్నారనే విషయాన్ని ప్రజలకి దగ్గరకు వెళ్ళడం కోసం ఇవాళ ఈ ప్రాపర్టీ షోను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సిటీ కేబుల్ వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా మీడియా పార్ట్నర్గా ఆంధ్రజ్యోతి ఎంబీఎన్ వారికి కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఎవరైతే ఒక ఇంటి స్థలం కొనుక్కోవాలి నగరానికి దగ్గరగా లేదా నగరంలో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలనేటువంటి వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. విజిటిఎం ఉడా వైస్ చైర్మన్ జి విజయకుమార్ మాట్లాడుతూ సిటీ ఛానల్ మీ టీవీ డి ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రాపర్టీ షోను ఏర్పాటు చేయడం ముదావహమన్నారు. నగర ప్రజలకు ఈ ప్రాపర్టీ షో ఒక వరమని ఆయన అభివర్ణించారు. నిత్య జీవితంలో ఇల్లు సమకూర్చుకోనాలనుకునే వారికి ఈ షో మంచి అవకాశమన్నారు. ప్రజలకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన అన్ని విషయాలను విశదీకరించేందుకు ఈ తరహా ప్రదర్శనలు ఉపకరిస్తాయని విజయ్ కుమార్ పేర్కొన్నారు. నియమ నిబంధనలు అన్నిటిని పాటించి తీసుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఎప్పటికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఉదాహరణకి అనాథరైజ్డ్ లేఅవుట్స్ కనుక ఒక ప్లాట్ కొనుక్కున్నా అక్కడ మంచినీటి సదుపాయం ఉండదు, డ్రైనేజ్ ఉండదు, ప్లాన్ అప్రూవల్స్ రావు. సిటీ ఛానల్ ఎండీ పొట్లూరు సాయిబాబు మాట్లాడుతూ సిటీ ఛానల్ మీ టీవీ డి ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ ప్రాపర్టీ షోను ఏర్పాటు చేశామన్నారు. నగర ప్రజలకు ఇల్లు సమకూర్చుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అవసరమైన సమగ్ర సమాచారాన్ని ఈ ప్రదర్శన ద్వారా అందిస్తున్నామన్నారు. అపార్ట్మెంట్స్ కానీ మిగతా మెటీరియల్ సంబంధించిన కానీ అన్ని వివరాలు ఒకే దగ్గర మీకు సౌకర్యంగా ఉంటుంది. దాంట్లో చూజ్ చేసుకున్న దానికని ఎక్కడెక్కడ ఏం బెనిఫిట్ ఉన్నాయి అనేది ఇక్కడికి వస్తే ఒకే దగ్గర మామూలుగా అయితే వివిధ షాపులకు వెళ్ళి వివిధ ఆఫీసులకు వెళ్ళి చేయాల్సి ఉంటుంది. ఇక్కడికి వస్తే అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి వెసులుబాటు ఎక్కువ కలుగుతుంది. మన వాళ్ళకి అనుగుణంగా ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది చూజ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ షోలో మొత్తం 30 స్టాల్స్ ఏర్పాటు చేశారు. అగ్రశ్రేణి రియల్ ఎస్టేట్ సంస్థలతో పాటు ఇంటీరియర్ డెకరేషన్కు సంబంధించిన స్టాల్స్ కూడా చోటు చేసుకున్నాయి. మూడు రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శన నగర ప్రజలకు ఎంతగానో ఉపకరిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.
సిటీ ప్రాపర్టీ షోకు తొలి రోజునే సందర్శకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. వెల్లువల తరలి వస్తున్న సందర్శకులతో వేది కళ్యాణ మండపం కిక్కిరిసిపోయింది. ఇక్కడ ఏర్పాటైన స్టాల్స్ తో అందుతున్న సమాచారం ఎంతో ఉపకరిస్తుందని సందర్శకులు చెబుతున్నారు. ఇల్లు సమకూర్చుకునేందుకు అవసరమైన స్థలం నుంచి ఇంటీరియర్ డెకరేషన్ వరకు అన్ని ఒకే చోట లభ్యమవుతున్న పట్ల సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాపర్టీ షోను ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందిస్తున్నారు. సిటీ ఛానల్, మీ టీవీ, డి ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిటీ ప్రాపర్టీ షోకి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. అలాగే ఇప్పుడు మనతో పాటు కొంతమంది కస్టమర్స్ కానీ ప్రజలు కానీ ఈ ప్రాపర్టీ షోను వీక్షించేందుకు వచ్చారు. అసలు ఈ ప్రాపర్టీ షో ఏ విధంగా ఉంది, వాళ్ళ అభిప్రాయాలని వారి మాటలోనే మనం తెలుసుకుందాం. అన్ని అన్ని వైపులా తెలుస్తుంది ఎక్కడెక్కడ ఉన్నాయని. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగంగా స్టేట్ రంగం బాగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో చేశారు. రియల్ ఎస్టేట్ రంగం మన ఆంధ్రాలో బాగా అభివృద్ధి చెందాలని, తెలంగాణలో కొడితే స్పీడ్గా మన ఆంధ్ర అభివృద్ధి చెందుద్ది, మన ఆంధ్రాన్ని డెవలప్ చేసుకోవచ్చు, తెలంగాణ డెవలప్ చేయడం కానీ మన ఆంధ్రాన్ని డెవలప్ చేసుకోవాలనే ఆలోచన ఉండాలి. వినియోగదారులకి ఒక అవగాహన వచ్చింది, అందరూ తెలుసుకొని వాళ్ళ వాల్యూకి తగ్గట్టు కొనుక్కుంటాకి ట్రై చేయగలుగుతారు. ఇది చక్కని అవకాశం విజయవాడ ప్రేక్షకులు కనుక. తక్కువ ప్రైస్లో ఏదో వస్తుంది, మంచి ఎమ్యూనిటీస్ ఎక్కడ వస్తాయి, దగ్గరలో సిటీకి మాకు అనువైన ప్లేస్లో ఎక్కడ చూసుకోవాలో మొత్తం అంతా ఇక్కడ దీని వరకు ఏంటంటే తీసుకోవచ్చు అందరూ. బందరు పోర్టు సాధన కోసం ఈరోజు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఎదుట అఖిల పక్షాలు ధర్నా రాస్తారోకో నిర్వహించాయి. రాస్తారోకో కారణంగా ట్రాఫిక్ అంతరం ఏర్పడింది. బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పోర్టు సాధించే వరకు దశల వారీగా ఆందోళన చేస్తామని నేతలు పేర్కొన్నారు. బందర్ పోర్టు పనులు ప్రారంభించాలని కోరుతూ అఖిలపక్షాలు నిర్వహించిన బంద్కు విశేష స్పందన లభించింది. ఆర్టీసీ అధికారులు ముందు జాగ్రత్తగా జిల్లాలోని వివిధ రూట్లలో బస్సులను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఒకంత అసౌకర్యానికి గురయ్యారు. బంద్ సమాచారం తెలియక అనేక మంది ప్రయాణాలు చేసేందుకు పీఎన్బీఎస్కు చేరుకున్నారు. అయితే బస్సులు నడపటం లేదని తెలిసి హతాశయులయ్యారు. కొన్ని రూట్లలో మాత్రం బస్సులు పాక్షికంగా నడిపారు. బంద్ ప్రభావంతో ఆర్టీసీ ఆదాయానికి గండిపడింది. అయితే మధ్యాహ్నం నుంచి బస్సులు నడపాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.